అవినాష్ రెడ్డికి వచ్చేద్దాం బ్యాలెన్స్ సమయం అంతా. ఇప్పుడు అవినాష్ రెడ్డి డెఫినెట్గా నోటీసులు, రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా పారిపోకుండా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన తెచ్చుకున్నాడు. నాకున్న సమాచారం మేరకు సిబిఐ దే ఆర్ ఆల్సో లైక్లీ టు ఇష్యూ రెడ్ కార్నర్ నోటీస్, ఎందుకంటే చెప్పలేం పారిపోవచ్చు కూడా. స్పెషల్ ఫ్లైట్లు ప్రొవిజన్స్ కూడా చాలా ఉన్నాయి మా వాళ్ళకి, అన్నకి అందుబాటులో ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయిన వెళ్ళిపోతాడు. సో ఎయిర్పోర్ట్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉందన్నట్టుగా నాకు తెలిసింది. మరి ఇందాక నాకున్న సమాచారం మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. సిబిఐ వాళ్ళు అదేం కుదరదు బాబాయ్ రావాల్సిందే అని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది. అంటే నిర్ణయం ఓకే అనలేదు కాబట్టి నాట్ ఓకే అని అర్థం. అంతేనా నాట్ ఓకే అని కూడా చెప్పేశారా? చెప్పేశారు కదా. చెప్తే ఇతన్ని మార్గ మధ్యంలో అరెస్ట్ చేయటం కొంచెం కష్టం కావచ్చు. బహుశా ఒక టీం ఇక్కడి నుంచి బయలుదేరి ఆల్రెడీ పులివెందుల్లో ఉన్న టీం ఉంటే అటు నుంచి వచ్చి మధ్యలో వేసుకొస్తారా, లేదు పులివెందుల్లోనే ఇతను ఏదన్నా పెద్ద రాబిన్హుడ్ లాగా ఆ జనాల మధ్యన అరెస్ట్ అయ్యి ఏదన్నా ఆందోళన లాంటివి క్రియేట్ చేయడానికి స్కెచ్ చేసుకుంటున్నారా తెలీదు. ఈ రాగల 24 గంటల్లో అయితే అతను అరెస్ట్ అయితే ఖాయం, లేదంటే సిబిఐ పరువు అప్రదిష్ట పాలవుతుంది. సిబిఐకే చిత్తశుద్ధి లేకపోతే వాళ్ళ నోటీసే ఇచ్చి ఉండేవారు కాదు. 20 రోజులు ఎందుకు ఆలస్యం చేశారని కొంతమంది అంటే అనొచ్చు, కానీ కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయేమో, వస్తే ఒక పక్కన కర్ణాటకలో ఎలక్షన్లు ఉన్నాయి, ఈ సమయంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాతే నోటీసులు ఉంటుందేమో అని గతంలో మన సమావేశాల్లో కూడా వ్యక్తం చేయడం జరిగింది. మోరార్లెస్ అలాగే అయినట్టుగా ఉంది. ఇంకా అతను తప్పించుకోవటం చాలా కష్టం, కానీ మరి అతను దొరికితే మా పార్టీకి చాలా ఇబ్బంది, ఎందుకంటే తను నోరు విప్పితే చాలా నిజాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదానికి ముఖ్యమైన కారణం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఆయన ఆర్కే పలుకులు చాలా స్పష్టంగా ఈ కేసును మలుపు తిప్పే, అంటే మలుపు తిరిగినప్పటికీ బియాండ్ అవినాష్ రెడ్డి మలుపు తిప్పే ఒక సంఘటనని ఆయన పేపర్లో సంషేర్గా రాయటం, దానికి ఊ అంటే మీద పడిపోయే సాక్షి పేపర్లో కానీ లేకపోతే ఏ పని లేక అన్ని పనుల్లోనూ ఏలెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదు ఊరికనే నోరు పారేసుకునే మాజీ ప్రస్తుత మంత్రులు కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా నోరెప్పలేదు. అదేంట్రా అంటే 4:30కి తెల్లవారుజామున, అప్పుడు 1 నెల రోజుల పాటు 4 నుంచి 6 మధ్యన వారు నవరత్నాల సమావేశాలు, ఎలక్షన్ మేనిఫెస్టో, ఒక రకంగా నవరంధ్రాలు కూడా కరెక్టేనేమో బట్ ఓకే, నవరత్నాల ఈ సమావేశంలో మరి అజయ్ కళ్ళం గారు, దువ్వూరి కృష్ణ, ఇప్పుడు ఫైనాన్షియల్ విజార్డ్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన విజార్డ్, ఇంకా పెద్దలు గురువర్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మరి వీరు ఉన్నారు.